కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరాకు 15000 రైతు బంధు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్చార్జ్ గాలి అనిల్ కుమార్ అన్నారు. సోమవారం నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డిగూడ తాండాలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రుణమాఫీతో పాటు ధాన్యానికి గిట్టుబాటు ధర రైతు బంధు సాయం ఎకరాకు 15000 ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా ఎల్లారెడ్డిగూడ తాండాలో నూతనంగా నిర్మిస్తున్న సేవాలాల్ జగదంబ ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయుల గౌడ్, ఎంపీపీ జ్యోతి, రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షులు మల్లేష్, నాయకులు నరసింగరావు, లింగం, రాధాకృష్ణ, శ్రీనివాస్ గుప్తా, దేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లి ప్రతి 12 ఏళ్ల కుర్రోని కూడా తెలియటట్టు చేయాలని చెప్పి ప్రతి గ్రామ గ్రామాన్ని తిరుగుతా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా దాండకు రావడం జరిగింది. మనకి ఏం అన్యాయం జరుగుతుంది అనేది దాని మీద చెప్పడం జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా మనల్ని దోసుకోవడమే తప్ప వాళ్ళు బాగుపడేది వాళ్ళు మాత్రం ఇయ్యలటి కూడా అదే గరీబి అటా పేరుతోటి మరి కాంగ్రెస్ పార్టీ మీ అందరు ముందుకు వస్తా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఏకమై రేపు టీఆర్ఎస్ నాయకులు ఎవరు వచ్చినా నిలదీయాలి. మాకేం చేసినది బీజేపీ నాయకులు వచ్చినా నిలదీయాలి. ఇలా గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉంది మనకి? మనకు రుణమాఫీ చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఉన్న కేసీఆర్ వచ్చి మనకు 100000 రూపాయలు రుణమాఫీ చేస్తారంటే ఓన్లీ రైతు బంధు ఇస్తున్నాడు మనండి. మన రైతు సబ్సిడీలు ఏమన్నా ఇస్తున్నాడా? సబ్సిడీల మీద ఏ సబ్సిడీ? అన్ని సబ్సిడీలు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని సబ్సిడీలు ఉండే మనకి? కల్టివేషన్ మీద ఉండే, డ్రిప్ మీద ఉండే, పాలీ హౌస్ల మీద ఉండే, ప్రతి ఒక్క పనిముట్ల మీద, వ్యవసాయ పనిముట్ల మీద 90% 50% 70% సబ్సిడీలు ఉండే. ఈ సబ్సిడీలు అన్ని ఎత్తేసి ఓన్లీ రైతు బంధు చేస్తుంది. ఈ సబ్సిడీలను 100 రూపాయలు మనకు వచ్చేది ఉంటే చారా నా పేరుతోటి ఇవాళ మన